హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ 85,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కానీ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరు కొడుకంటరాను బిడ్డంటరాను బావా దివాడి దినమందు ఆత్మగల్లయ్యే నాడు ఆ ఉదాసదానందము ఇద్దరు బిడ్డలు వదిలిపెట్టి ఒక కొడుకును వదిలిపెట్టి తన భార్యను వదిలిపెట్టి పోలేక జీవి పొరలాడుకుంట ఏడాది కింద తన ప్రాణం పోతే పోంగా భార్య అది కచ్చింది బిడ్డలు అది కచ్చిండు ఆ కొడుకు అది కచ్చిండు తల్లిదండ్రి అది కచ్చి ఆ తమ్ముడు తిరుపన్న అది కచ్చి ఓ బావ స్వరూప నిన్ను ఎడగాని గోదరి ఎత్తన్ననే బావా నిన్ను ఏడిల్ల పిల్లి కూన ఎత్తన్న మన విడిసిన గోదరి ఎత్తన్న బావా ఆగమ్మ పక్షిని ఎత్తన్నా నిన్ను భర్తలి అని ఆడిదాన్ని ఎత్తన్నా భర్తలి అని ఆడిదంటే బండల్ల బండ తోటి సమానం అంటారు బావా మొగడు లేని ఆడిదంటే మొత్తుల్లో మొత్తు తోటి సమానము ముగ్గురున్న గాడి నువ్వు పోతే ముండకేమి ముచ్చటంటారు నలుగురున్న గాడికి పోతే రండకేమి నవ్వంటారు బావా నా భార్య స్వరూప నేనెళ్ళిపోతన్నా నా బిడ్డ రేవతి నా బిడ్డ అనూజ నేనెళ్ళిపోతాన బిడ్డలారా నా బాకి తీరిపోతుంది నా రుణము తీరిపోతుంది నా కొడుకు రాదు నేను పోతన్నా నా బిడ్డ రేవతి నేను మనుండి బతికిన రోజు వీటో నా ఇద్దరి బిడ్డలకు పెళ్లిళ్ళైన బిడ్డ మీ ఇంటి కత్తే అందుకొచ్చిన రోజు బాబు వస్తాండాని గిరగీద వచ్చి లాగు నీళ్లు ఇచ్చి చుండ పీఠాలేసి పల్లెము గడికొచ్చి అన్నం పెడితే వీటో ఏది అన్నము వీటో తమ్ముడు పైలో బిడ్డో తమ్ముడు ఏ ఉదలవాలు అన్ని వదిలిపెట్టి పోతాన్న బిడ్డలారా నా బాగి తీరిపోతుంది నా రుణం తీరిపోతుంది నా కొడుక రాజు నేనున్న నాటోలే మీ తోడ పుట్టిన ఇద్దరు అక్కలు కొడుకు ఏదన్నా పండుగ మన ఇంటికి వచ్చిన నాడు బాబు లేడని చెప్పి దూరం కొడతన కొడుకు దూరం కొట్టినట్టయితే ఆడి నిల్లలు కొడుకో వాళ్ళు చెట్టు కెడతారు కొడుకెడతారు కొడుకాటు ఉంటే చీర వెత్తుర కొడుకాటు లేకపోతే అంగీకాలు మొక్కి సాగనంపుర కొడుకో పేదవాళ్ళు అయినా బావలు పెద్దోళ్ళు బావలచ్చిన రోజు మల్లన్న నేనెళ్ళిపోతాన్న నా తల్లి ఎల్లవ్వా నేనెళ్ళిపోతాన్నా గుల్లని వేగుళ్ళ కన్నవే అవ్వా బంగిడి మొక్కళ్ళ కన్నవే అవ్వా ఎర్రడి రక్తాన్ని తెల్లని సన్వారి వేసి సాగుకున్నవే అమ్మా ఎల్లవ్వా రేపు మేము చచ్చిపోతే మా కొడుకు సదన్న మా బొంద మీద మట్టి ఎత్తడు అనుకుంటే అమ్మా నా బొంద మీద మట్టేసే కాలం వచ్చని అమ్మో తమ్ముడా తిరుపన్నా నేనెళ్ళిపోతన్నర తల్లి మనది తోడ పుట్టిన తోడురా తమ్ముడు నేను తోడవాసిపోతన్నరా తమ్మి రేపు రేపటి కల్లరా తమ్మి నా ఇద్దరి బిడ్డలు ఏదన్నా పండుగ ఏదన్నా పంప వస్తే నీ ఇంటికి వచ్చిన రోజు అన్న బిడ్డాలని ఎక్కడికి తీసుకోరా మా అన్నే లేడు మా అన్న పిల్లలతోటి అన్న బిడ్డలతోటి దాని నువ్వు దూరం పెడితే వాళ్ళు ఆడి బిడ్డలు తల్లి చెట్టుకి ఎత్తారు తల్లి ఇప్పుడు మా బాబు ఉంటే మా
రాసిన బాబు దూరం కొట్టురా అని నా బిడ్డలు నా ఇంటికి వెళ్ళి వచ్చి నా ఇంటికాడ ఫోటోలు చూసుకోరు బా బాబు ఎక్కడ వెళ్ళిపోతున్నా బాబు నిన్ను నరుడే నమ్మలేదా దేవుడే ఓర్వలేదని నా ఫోటో కాడికి వచ్చి నా బిడ్డలు ఎడతారు తమ్మిడ్డలు ఎడతారు తమ్మి నేనున్నా అటువలే నా కొడుకు రాజుంటాడు నీ కొడుకుల కొడుకు వాళ్ళే నీ బిడ్డల వీటి నువ్వు చూసుకో రేపు రేపటి కల్లా నా కొడుకు రాదు నీ ఇంటి ముందరికచ్చి పందిరి పుంజ పట్టుకొని నిలుసుంటే నువ్వు అన్నం తినే సమయం వెళ్ళి వస్తే నువ్వు తినే పల్లెవి నువ్వు తినే పల్లెవి తమ్ముడా తిరుపన్న నా తమ్ముడ తిరుపన్న నేను పోతన్నరా నా బాకి తీరుతంది రేపు రేపటి కల్లా నా కొడుకు ఏమి తెలియదురా ఒరే కొడుక రాదు గిట్ల నువ్వు మెదలాలే గట్ల నువ్వు మెదలన్నా అని నా కొడుకు నువ్వు ధైర్యం చెప్పురా తమ్మి బుధమందు కూసుండి బుద్ధి మాట చెప్పు దాపన కూసుండి ధైర్యం చెప్పు నా తల్లి ఎల్లవ్వా నా తండ్రి మల్లన్న నా రూపాన నా కొడుకు మీ మనవడు ఉంటాడు మీ మనవన్ని చూసుకోండి నా తల్లి ఎల్లవ్వా నీ కన్న కడిపే అవ్వా గండి పెట్టి పోతన్నా నేను ఊటి వేసి పోతన్నా నేను కట్టి నీళ్లు ఇరిసి పెట్టిన పోయి వదిలి మన చేరి కాడా ఇల్లు కట్టుకున్నా కొడుకో నీ ముందు మాటలు ముంచాలి మూటలు రా నీ మాట దొరకబోదు నీ రేఖ దొరకబోదు రా కొడుక ఎక్కడ వెళ్ళిపోతుందిరా కొడుక ఎవడే నిన్ను ఓర్వ తీసుకుపోయిందా పాపగారి దేవుడు నీకు పాడు రాత రాసిండారా కొడుక నా బిడ్డ రేవతి నా బిడ్డ అనుసరి నేను వెళ్ళిపోతాన్న బిడ్డ నా కొడుక రాజు ఏ ఆడిదైనా ఏం కోరుకుంటదిరా అన్నలు లేని ఆడిదాని బతుకు మట్టి కట్టే సందం అంటారు చెల్లెళ్ళు లేని మూగోని బతుకు చేతి కట్టే సందం అంటారు ఏ ఆడదైనా గాని నాకు అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకున్నా పేరున్నదాలని ఆడవాళ్ళు కోరుకుంటారు కొడుక వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తుండాలే అవగారిల్లు కలిగి ఉండాలని ఆడది కోరుకుంటది ఆ ఆడికి 12 పండుగలు ఉంటాయి అందులో పలు పెద్దలకు వచ్చేది పెత్తరవాస బాలలకు వచ్చే బ్రతకమ్మ పండుగ రోజు 90 ఇళ్ల ముసల్దానికైనా తౌడంబల్ల అయిన తల్లిగారుల మీద మనసు పడితే అవగారు కలిగి ఉండననుకో తులమో తలమో సీరో సారో పెడతానని ఆడోళ్ళు అవగారులు కలిగి ఉండనని కోరుకుంటారు నా కొడుక రాదు పోతన్నా నా బిడ్డ రేవతి నా బిడ్డ అనుషా ఈడికి నా పండు కొడుతుంది ఈడికి నా బాగి తీరిపోతుంది రేపు తెల్లారినాక మీ ఇంటికి పోతే మీ ఇంటికి మీరు పోయినప్పుడు ఓ బిడ్డ నిన్న మొన్న కనబడపోతే రేటు వేయిందంటే మా తండ్రి ఆవుల సదానందం పండుగ చేసుకోనత్తన్నము ఏడాది మాసకం చేసుకోనత్తన్నారని మంది తోటి ఏ ఆడి దానికైనా కాలుకు ముల్లిరిగి కట్టగానం అత్తే చేళ్లల్లో కూసున్న కాడ శనకల్లో కూసున్న కాడ కలవవైన కాన్నో కొయ్యవైన కాన్నో బిడ్డ నేను అది కట్ట మీరు కర్ర కర్ర తోటి అడివెడు నీళ్ళైనా అడుగుతారా బిడ్డ పెట్టిపోతా ఉన్నా నా బాగి తీరిపోతుంది నా రుణము తీరిపోతుందని ఆత్మగల్ల ఆవుల సదానందం పానం పోలేక జీవి పొరలాడుకుంటే ఆడాది కింద తన ఆయన ఇద్దరు బిడ్డలు కన్నాడు ఒక కొడుకును కన్నాడు మనం ఒక కొడుకును కన్నాం ఒక బిడ్డని కన్నాం బిడ్డ పేరు పెట్టలేదు ఆట చూడక ముందు పాట చూడక ముందు నాది ప్రాణము బామా ఉన్నది బామాన్ని పెంచుకోమని భార్య చేతులు పెట్టి విడవిడ కొట్టుకోని ప్రాణాలు కొట్టుకున్నాడు నారాయణ 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 నారాయణ.
పాడవాలారా ఈ మాట నేను వినలేదు పాడవంట గుళ్ళ నేను పూజలు చేస్తే సాక్షాత్తు మనవ శివుడు వచ్చింటున్నారా బిడ్డను ఓడి కట్టిన్నాడు భార్య భర్తలకు రాదు లేని బాధలు వస్తాయి లేని కష్టాలు వస్తాయి అన్నాడయ్యా నా కన్న ముందు నీ ప్రాణము ఆయనా భర్త లేని ఆడడానికి భర్త లేని ఆడని భూమి మీద ఉన్నదనుకో దానికి బదనాములు ఎక్కువ అంటాయమ్మా భార్య లేని మగవాడు భూమి మీద ఉంటే వారికి బాధలు ఎక్కువ అంటాడయ్యా ఆడడానికైనా భర్త ఉన్నంత సేపే భార్యకు విలువ భార్య ఉన్నంత సేపే భర్తకు విలువ భర్త తోడే భార్యకు సుఖము భార్య తోడి భర్తకు సుఖం అందరూ నాదో అందుకరకే అందరయ్యా బడిలోన పిల్లలుంటేనే బడి శృంగారం ఉంటది గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది ఇంత ఇతరాలు మొగలున్నప్పుడే ఇంత శృంగారం అందరయ్యా నన్నొక్క నాడంత కొట్టకపోదు నన్నొక్క నాడు తింటకపోదు అయ్యా నన్ను మూడు వరుసలు రాజుకుందవు రాదో నేను నీకు అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి లెక్క చూసుకుందవయ్యా నువ్వు స్నానమయ్యాక నేను వీపు రాసుకున్నాడు తోడ పుట్టిన చెల్లెల రాజుకుందవు మా బాన ఒక్క గడియ సేపు భార్యని నమ్మినవయ్యా నన్ను భర్తలేని ఆడదాన్ని వేసిపోతున్నావాడుగా మన కొడుకు వరాల రాదు నాగా మన బిడ్డ ఉంటుంది మన బిడ్డ ఆడదు లేదు మన బిడ్డ పాటలు కూడా పోతివయ్యా మన బిడ్డ పెరిగి పెద్ద పెరిగినాక అమ్మాని నన్ను విలువలేదు నా ఆశ తీరలేదు రాదా మా బాన నేను విలువలేదు నీ భ్రమ తీరలేదయ్యా తను ఎడగాడి పోతే ఏసిపోతువా ఏడిన పిల్లి కూర ఏసిపోతువా రాదో అని ఆ తల్లి నువ్వు భర్త మీద వాడి కరకర కరకర కంటి నిలబెడుతున్నారే అమ్మా ఇవల్ల ఆత్మగల్ల సదానందము ప్రారంభేరట్టు నీ ప్రాణం పోయరా నాదో సదన్న భార్య ఏడ్చినట్టు నన్నేడు అంటన్నవా నాదో ఎన్నడు నాకు తెల్లారా ఎన్నడు పొద్దుకు కన్నయ్యా మన కొడుకు వరాల రాదు పుట్టినా మన బిడ్డరాదా పొద్దు వర్ష కాడ పిల్లలున్నారు వాళ్ళకెన్నడు పొద్దుకు కారే పొద్దు ఊకే సమయంలో మన పిల్లలు ఉన్నారు వాళ్లకు ఎన్నడు తెల్లవారాలనయ్యా ఈడుగా ఈడులరా ఈడు వాసును అడవిలా ఇల్లు విడతావా సుత వందల కాడా చూస్తుంది వెంటంగా సత్తి తిన్నట్టాయరా ఆ
వస్తది మళ్ళ చంటగల వస్తది నన్ను ఒంటరిగా వస్తున్నదే భగవంతుడన్న మాట తప్పదు ఈ బ్రహ్మరాజుని రాత తప్పదు అన్నరవ్వా అందుకనగా అంటరవ్వో ఆ తల్లి ముచ్చాల అన్నకు కూడా కళ్ళల్ల యమదూతలు కనబడతాండ్రు కాలయముడు రమ్మంటాండ్రు యమదూతలు ఆ తల్లికి యమధర్మరాజు ఆ తల్లికి అవకాశమయ్యంగా ఆ కన్న తల్లి కాళ్ళకు దుట్టుకుంటుంది యక్షణంకో గడియకో గంటకో లక్ష్మిపెట్టల చూడుంది అవ్వరారో మాట్లాడదామంటే నోరియడు దేవుడు కళ్ళ పొట్టి నిల్లొస్తాయి నోటి గుండె సొల్లొస్తాయి నరకమందం వేస్తాడు దేవుడు ఏదో చెప్పాలన్న కోరికుండదు కానీ భగవంతుడు నోట మాట రాని కదా కన్న తల్లి కూడా కళ్ళలో ఏమవుతుందని కనబడంగా నా భర్త ప్రాణం వేరంటూ నా ప్రాణం పోతుంది అమ్మా ఇక నా ప్రాణం పోతే నా కొడుకు వరాల రాజు ఎవరు దాచుకుంటారు నా బిడ్డను పుట్టిన నా బిడ్డను ఎవరు దాచుకుంటారు అమ్మో నా తోడ ఉంటినా నాకు తమ్ముడు అందరూ లేరు ఎందుకు అని అంటే అవయ్య చచ్చి మీద మేరమావలు ఉండాలన్నారవ్వా మేరమావలు ఉంటే మేరమావల చేతుల్లో పిల్లలు పెరుగుతారట ఇక నా ప్రాణం పోతున్నది నా ప్రాణం పోతే కొడుకు మనాల రాజులు ఎవరి చేతుల్లో పెట్టాలి పుట్టిన నా బిడ్డలు ఎవరి చేతుల్లో పెట్టాలి ఆ తల్లి మేడలో ఏడవంగా అవు రాజాల రాజు కింద పడి ఏడు ఆడుతుంది మల్లయ్య మంచి వేసేది వేడిక వచ్చింది తల్లి నా కొడుక మంత్రి వీరసేరా నా బిడ్డలు తీసి చేతుల్లో పెట్టాలి రా కొడుకు నా కొడుకు వరాల రాజు పైరవరా ఆ
తల ప్రాణం పెయిందే రావా వీరసేన మహారాజు సేతు లోపల కొడుకు బిడ్డను పెట్టిన పోలే ఆ సావుకవర ఆగది సరకారు రక వాగది ఆరి ఆవిడ పట్నం ఉన్నది పన్నెండు ఆవిడ పొలవారం ఉన్నదాట అన్న తలపల ఆరు అడ్డాలు రెండు నిన్ను తీసుకువచ్చి ఇంటి ముందర కనుక జోడి పేదలు కడుతున్నారు లోపల ఆకాశానికి జాలడు రెండు కట్నాలు వేస్తున్నారా పేడల్లో వెళుతుందరే అమ్మా కట్నాల పట్టుకు పోదామన్నారా అన్న కొడుకు వరహాల రాజు సీత మంత్రి వీర సేన రాజు అగ్గి పట్టించుకొని నాలుగు మూడు నాలుగు విరికిల్ల బియ్యం పెట్టి మరి కట్నాల వాటి బియ్యాలు వచ్చిండ్రు